విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం హోల్సేల్ కాయగూరల మార్కెట్లో రైతులు ఈ రోజు మద్దతుదారు లేక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. ఈ రోజు పండించిన పంటకు మద్దతుదారు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా చూస్తే దేవరాపల్లి మార్కెట్లో పండించిన కాయగూరలన్నీ కూడా పక్క నుంచి రైవాడ కాలువ ఏదైతే ఉందో కాలువలోనే మద్దతుదారు లేక పోసేటటువంటిది జరిగింది. పారబోసి వెళ్ళిపోయారు. కేటు కనీసం ఆశీలకైనా డబ్బులు ఇవ్వండి అంటే కొనే నాదిరే లేడు. 20 రూపాయలు అంటే మరీ దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కాయగూరల మార్కెట్కి ఓ కోల్డ్ స్టోరేజ్ కట్టాలని, రైతులు ఆదుకోవాలని, దళారుల నుంచి రైతులు కాపాడాలని చెప్పేసి రైతు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు గత అనేక సంవత్సరాల నుండి ఆందోళన చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ పట్టడం లేదు. ఈ మార్కెట్కి అనంతగిరి, అదేవిధంగా వేపాడ మండలం, దేవరాపల్లి మండలం, మన అనేకటువంటి గ్రామాల నుంచి రైతులు కాయగూరలు రుజువర్గ ప్రాంతాల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. పండించిన పంట ఇక్కడ కొనుగోలు పరిస్థితి లేదు. పాడేరు నుంచి వ్యాపారస్తులు వస్తే మీరు రావక్కర్లేదు, మేమే కొనిసి తెస్తామని చెప్పేసి మధ్యలో దళారీలు చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కొంతమంది వస్తూ ఉన్నారు, వాళ్ళు రాకుండా చేశారు. విజయనగరం నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు రాకుండా చేశారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, దళారీలు రైతులు మోసం చేసి తక్కువ రేటు కొనుగోలు చేసి ఇక్కడి నుంచి పంపుతూ ఉన్నారు. ఆ విధంగా రైతులు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కరోనా వైరస్ వల్ల రైతులు పండించిన పంటలు అమ్ముకోనేటువంటి దుస్థితి పరిస్థితి ఏర్పడింది. బయటికి తీసుకెళ్దామన్నా ఈరోజు ఎవరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి పాపం ఈరోజు లేదు. కాబట్టి రైతులు అనేకటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వంగ, బెండ, బర్బాటి అనేకటువంటి కాయగూరలు పండించినా కానీ ఆ పండించిన కాయగూరలు ఈరోజు అమ్ముకునేటువంటి పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకనే మార్కెట్లో మొత్తం కాయగూరలను పారబోసి ఈరోజు రైతులు నిరసన తెలియజేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంట్లో స్పందించాలి. గతంలో ఎంపీ గారిని కలిసి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టండి అని చెప్పేసి మేము ఎంత పత్రం ఇచ్చాం. కనీసం వాళ్ళు సీఎం కుట్టినట్టయినా లేదు. అధికార పార్టీ రెండో పక్క నుంచి రైతు భరోసా కేంద్రాలు అనేకటువంటి ఏర్పాటు చేసి ఈరోజు చేస్తూ ఉంది. కానీ ఏం చేసినా కానీ రైతుకి మద్దతుదారు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. లోకల ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రతినిధులు స్పందించి వాళ్ళు కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులు ఇచ్చి ప్రభుత్వమే అమ్ముకోలు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ రైతు ప్రజా సంఘాలకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.